నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ప్రేక్షకులకు విజ్ఞప్తి. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి. కరోనా పరిస్థితి మనందరినీ మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. దయచేసి అవసరమైతే తప్ప బయటకు రావద్దు. అధికారులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్దతి కాదు. అజాగ్రత్తగా ఉండొద్దు. బయట ఉన్న కరోనాను ఒంట్లోకి ఇంట్లోకి తెచ్చుకోవద్దు. మీతో పాటు మీ ఇంట్లో వాళ్లను ఇబ్బందులు పెట్టవద్దు. కరోనాను తరిమికొడదాం. ఇక వార్తలు చూద్దాం. గడిచిన 24 గంటల్లో జిల్లాలో 58 కేసులు నమోదు కాగా రాష్టంలో 648 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ సంఖ్య 12202కి చేరింది. 6770 మంది చికిత్స పొందుతుండగా 5245 మంది డిశ్చార్జ్ అయ్యారు. 7 మంది మరణించడంతో మృతుల సంఖ్య 187గా ఉంది. 17114 శాంపిల్స్ పరీక్షించగా 648 మంది కోవిడ్ బారిన పడినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం, భారత్ చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. రాష్టంలో దళితులపై దాడులు, దారుణ హత్యలు ఆపకపోతే రాష్ట వ్యాప్తంగా ఉద్యమిస్తామని టీడీపీ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు హెచ్చరించారు. ఈరోజు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గురజాల నియోజకవర్గం అచ్చాపురంలో టీడీపీ దళిత యువ నాయకుడు విక్రమ్ను పోలీసులు, వైసీపీ నాయకులు అమానుషంగా పట్టును పెట్టుకున్నారని నక్కా ఆనందబాబు ఆవేదన వ్యక్తం చేశారు. విక్రమ్ను స్వల్ప గొడవ కేసులో స్టేషన్కు రప్పించి అర్ధరాత్రి వరకు ఉంచి పంపడం స్థానిక సీఐకు రివాజుగా మారిందన్నారు. దాంతో స్థానిక వైసీపీ నాయకులు ఇదే అదనుగా బయటకు వచ్చిన ఆయన్ను దారుణంగా హత్య చేశారన్నారు. విక్రమ్ హత్యకు పరోక్షంగా కారణమైన సీఐని తప్పించి నిష్పక్ష విచారణ చేయాలని, దోషులను అరెస్టు చేయాలని ఆనందబాబు డిమాండ్ చేశారు. రాష్టంలో విక్రమ్ హత్యతో పాటు డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి, మాజీ ఎంపీ హర్షకుమార్ వంటి దళితులపై ప్రభుత్వం కేసులు పెట్టి వేధిస్తుందని ఆయన ఉదాహరించారు. అక్రమంగా అసైన్డ్ భూములు, దళితుల భూములు లాక్కుంటున్నారని అడిగినందుకు తీసుకుపోయి జైల్లో పెట్టారు. అదేవిధంగా కచ్చులూరు బోటు ప్రమాదంలో ఎంతమంది చనిపోయారో కూడా ప్రభుత్వం లెక్కలు చెప్పబోతుంటే దాని గురించి నిలదీసినందుకు మాజీ ఎంపీ హర్షకుమార్ని జైల్లో పెట్టి 48 రోజులు హింసించినటువంటి పరిస్థితి. ఇదే విధంగా 2 రోజుల క్రితం గుంటూరు జిల్లా గురజాల మండలం అంబాపురం గ్రామంలో సోదరుడు దళిత యువకుడు విక్రమ్ని దారుణంగా 16 మంది కత్తులు, గొడ్డళ్ళు, వేట కొడవళ్లతో దాడి చేసి హత్య చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు దీన్ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది, ఇండైరెక్ట్గా పోలీస్ అధికారులు సహకరించినట్టు కనపడతా ఉంది. ఆ సీఐ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా నేను అడుగుతా ఉన్నా. అటువంటి సీఐ ఆ మర్డర్ కేసు విచారణ జరిగితే న్యాయం జరిగిద్దా బాధితుడికి వెళ్ళని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తక్షణమే ఉన్నతాధికారులు స్పందించాలి. ఆ సీఐని కేసు నుంచి పక్కకు తప్పించి వేరే సర్కిల్ ఇన్స్పెక్టర్కి కేసు అప్పచెప్పి విచారణ చేసి నిజమైన దోషుల్ని శిక్షించాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని వామపక్షాల దేశవ్యాప్త నిరసన ధర్నాల పిలుపులో భాగంగా నగరంలోని 8వ డివిజన్ సచివాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి అనంతరం సచివాలయ అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక నిరంతరం పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ అన్నారు. గత 20 రోజులుగా పెట్రోల్పై 10 రూపాయలు, డీజిల్పై 9 రూపాయలు పెంచారని తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు చింతల శ్రీనివాస్, సీపీఐ నాయకులు షేక్ అమీర్ వలీ, ఎం కుమార్ నాయక్, జంగాల చైతన్య తదితరులు పాల్గొన్నారు. ప్రజలు అల్లాడిపోతా ఉంటే మూలిగే నెక్కపైన తాటికాయ పడ్డ చందంగా పెట్రోల్ డీజిల్ ధరల భారాన్ని మోపుతా ఉన్నారు. అదేమిటని అడిగితే కరోనాలో సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడానికి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతున్నామని విచిత్రమైనటువంటి వాదనని నరేంద్ర మోడీ చెప్తా ఉంది. నరేంద్ర మోడీ భారతీయత అంటే భారతదేశంలో అత్యధిక సంఖ్యలుగా ఉన్నటువంటి కార్మికుల్ని, పేద వర్గాల్ని నట్టేయటం, ముంచటం, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి తద్వారా రవాణా రంగం మీద, నిత్య జీవిత సరుకుల మీద భారాలు మోపటం. అందువల్లనే నరహంతక నరేంద్ర మోడీకి
డీఎస్సీ నూతన నోటిఫికేషన్ ఆలస్యమవుతున్న నేపథ్యంలో వెంటనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ను నిర్వహించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. దాంతో డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులకు కొంతమందికి ఊరట కలుగుతుందని, డీఎస్సీ 18 పోస్టుల భర్తీలో న్యాయ వివాదాల సత్వర పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. నూతన డీఎస్సీ ద్వారా అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముందు టెట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాం. టెట్కి అభ్యర్థులు ఈ లాక్డౌన్ పీరియడ్ ను ఉపయోగించుకుని, అట్లాగే ఇప్పుడు కరోనా సంక్షోభ పరిస్థితిని ఉపయోగించుకుని టెట్కు ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది. టెట్ తర్వాత పరిస్థితులు చక్కబడిన తర్వాత 2018 వివాదాల పరిష్కారం అయిన తర్వాత అప్పుడు కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు. అందుకని ఈలోగా టెట్ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని రాష్ట ప్రభుత్వాన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీ తరఫున కోరుతాం. గత 22 రోజులుగా నిత్యం పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడాన్ని నిరసిస్తూ ఈరోజు జిల్లాలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల వద్ద వామపక్ష శ్రేణులు ఆందోళన జరిపాయి. పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. లాక్డౌన్ తో పనులు లేక పస్తులుంటున్న ప్రజలపై పెట్రోల్ ధరల భారాన్ని మోపడం కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు తగదని వామపక్ష నేతలు హెచ్చరించారు. రాష్ట వ్యాప్త పిలుపులో భాగంగా మంగళవారం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా స్థానిక సచివాలయాల వద్ద ఆందోళన నిర్వహించారు. సీపీఎం తూర్పు జిల్లా కార్యదర్శి పాసం రామారావుతో పాటు వామపక్ష నాయకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు తగ్గితే ఏనాడు దేశంలో ఆ మేరకు తగ్గించలేదని రామారావు అన్నారు. అయితే ఇటీవల స్వల్పంగా పెరిగితే దేశంలో మాత్రం గత 22 రోజులుగా నిత్యం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజల నడ్డు విరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ధరలు తగ్గించకపోతే ప్రజాగ్రహం తప్పదని పాసన రామారావు హెచ్చరించారు. లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఉపాధి కోల్పోయి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ పెట్రోల్ డీజిల్ ధరల మీద వేసేటువంటి పన్నులు 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఉపాధి కల్పించాల్సినటువంటి ప్రభుత్వం, ప్రజల యొక్క బాధలను పట్టించుకోవాల్సిన ప్రభుత్వం ఈ రకంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం సిగ్గుమాలినటువంటి చర్య. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధర పెరిగితే వెంటనే కిరోసిన్ ధర పెరుగుద్ది, గ్యాస్ ధర పెరుగుద్ది. అదే కాదు, మొత్తం నిత్య జీవితావసర సరుకుల ధరలు అన్నింటి మీద దీని ప్రభావం ఉంటుంది. అందుకనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల దగ్గర ఆందోళన జరుగుతూ ఉంది. రేపు సీఎం జగన్మోహన్ రెడ్డి 104-108 అంబులెన్స్లను ప్రారంభించనున్నారు. ఈ సందర్బంగా విజయవాడలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశీల రఘురామ్, కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు 412 కొత్త వాహనాలు ఇప్పుడు కొనుగోలు చేయడం జరిగింది. అదేవిధంగా 656 104 వాహనాలు కొనుగోలు చేయడం జరిగింది. అంటే రేపు ఉదయం ప్రారంభించిపోయే వాహనాలు 1068 వాహనాలను రేపు గౌరవ ముఖ్యమంత్రి గారి అమృత హస్తాల మీదుగా రేపు ఆ కార్యక్రమాన్ని బెంజ్ సర్కిల్లో ఉదయం 9 గంటలకు రాష్ట మాజీ మంత్రి దేవినేని ఉమా, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈరోజు ప్రభుత్వాసుపత్రిని సందర్శించారు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిని వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితి, చికిత్సలకు సంబంధించి వైద్యులపై ఒత్తిడి తెచ్చే అధికారం ఏసీపీకి ఎక్కడదని రామ్మోహన్ నాయుడు దేవినేని ఉమా ప్రశ్నించారు. ఆసుపత్రిలో విచారణ ముగిసిన తర్వాత ఏసీబీకి అక్కడ సంబంధం లేదన్నారు. ఈ విషయాన్ని వైద్యులు, వైద్యాధికారులు గుర్తించి వారు నేరుగా న్యాయస్థానం దృష్టికే వాస్తవాలు తేవాలన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్, విచారణ వేధింపులు కేవలం సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలే అని రామ్మోహన్ నాయుడు ఉమా ప్రకటించారు. లక్ష కోట్ల స్కామ్లో ఉన్న జగన్ ఎదుటివారిపై కూడా బురదజల్లాలనే నెపంతోనే అచ్చెన్నాయుడు వంటి ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారన్నారు. ప్రభుత్వాసుపత్రిలో అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీశారు. కోవిడ్ పరీక్షలు జరపాలని, ఆరోగ్య స్థితిని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని రామ్మోహన్ నాయుడు ఉమా కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వాళ్ళ మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉన్నది అనేది మళ్ళీ మాకు తెలుస్తుంది. డాక్టర్ల మీద ఒత్తిడి ఉంది, వెంటనే ఫిట్ ఉన్నారు, డిక్లేర్ చేయండి, డిశ్చార్జ్ చేయండి అని చెప్పి. అసలు అయినా ఏసీబీ గారికి ఏంటి అధికారం ఇక్కడ ఉండడానికి? వాళ్ళు డైరెక్ట్ చేయడం ఏంటండి డాక్టర్లకి? ఏసీబీ గారి పరిధి ఏంటి? జుడిషియల్ కస్టడీకి ఇచ్చి వాళ్ళకి 3 రోజులు ఇంటరాగేషన్ పర్మిషన్ ఇచ్చారు. ఆ 3 రోజులు వాళ్ళు ఇంటరాగేషన్ చేసుకొని వెళ్ళిపోవాలి అంతే. హాస్పిటల్లో ఉన్నంతకాలం ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ పరిధిలో ఉంటారు, డాక్టర్స్ చూసుకుంటారు.
ఏ రకంగా ఉందంటే డాక్టర్లు కోర్టు మాట్లాడుకుంటారు, అంతేగాని ఏసీబీ కిందలో ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేదు. ఆ ఉన్న 3 రోజుల్లో ఏదైతే జుడిషియల్ కస్టడీ ఆ ఇంటరాగేషన్కి ఇచ్చారో ఆ 3 రోజులే తప్పితే ఏసీబీ తాలూకు ఇన్వాల్వ్మెంట్ లేదు. అవినీతి పురదలో ఉన్న ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ మా నాయకుల మీద బురజల్లే కార్యక్రమంలో భాగంగానే ఈ తప్పుడు కేసులు పెట్టారు, ఈ కేసులు బనాయిస్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే మొన్న ఇంటరాగేషన్ అయిన తర్వాత శనివారం ఆదివారం అర్ధరాత్రి పూట డ్యూటీ టైమ్స్ కూడా ఏమాత్రం కూడా పాటి కన్సిడర్ చేయకుండా అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా రిమాండ్కు పంపించాలనే కుట్రలో కుతంత్రాలని మీడియా మిత్రులు లాయర్లు అదేవిధంగా మరి డాక్టర్స్ కానీ మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అచ్చెన్నాయుడు గారిని 5 కోట్ల ఆంధ్రుల హక్కు. అమరావతి యువత మేలుకో, నీ భవిష్యత్తుని కాపాడుకో, సాధిద్దాం సాధిద్దాం అమరావతిని సాధిద్దాం అంటూ రాజధాని రైతులు చేస్తున్న దీక్షలు 196వ రోజుకి చేరాయి. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు తమ పోరాటం ఆగదని మహిళా రైతులు, ముసలివారు, చిన్నపిల్లలు సైతం ప్లకార్డులు చేతబూని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ శారదా కాలనీలో నిరసన ప్రదర్శన జరిగింది. వామపక్షాల ఆధ్వర్యంలో అక్కడి స్థానిక సచివాలయంతో పాటు అన్ని సచివాలయాల వద్ద ప్రదర్శన జరిగింది. పెట్రోల్ ధరల పెంపుతో నిత్యావసరాల ధరలు పెరిగి ప్రజలపై పెనుభారం పడిందని సిపిఐ నగర కార్యదర్శి మాల్యాద్రి ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ ధరలను దించే వరకు పోరాటం తప్పదని హెచ్చరించారు. ఓ పక్క కరోనాతో ప్రజలంతా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉండే, రెండో పక్క మరి రోడ్డు మీదకి రాని పరిస్థితుల్లో మరి ప్రజలు వ్యతిరేకించారు కాబట్టి ఈ పరిస్థితుల్లో రేట్లన్నీ కూడా మరి డీజిల్ పెట్రోల్ ధరలు అదుపు లేకుండా పెంచుతా ఉంది. ఓ పక్క బ్యారల్ రేట్లు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతా ఉంటే మన దగ్గర మాత్రం మరి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతా ఉన్నారు. వాళ్ళకు పడే ట్యాక్సీలు మాత్రం పెంచుకుంటూ మరి డీజిల్ పెట్రోల్ ధరలు పెంచుతా ఉన్నారు. ఇప్పటికైనా ధరల స్థిరీకరణకు సంబంధించి బడ్జెట్ కేటాయించాలని, పెట్రోల్ డీజిల్ ధరలను మరి పెంచకుండా ప్రజల పేద భారం పడకుండా కోరాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. జిల్లాలో పిడుగులు పడే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ శాఖ తెలిపింది. జిల్లాలోని తెనాలి, కొల్లూరు, రేపల్లె, బాపట్ల, కొల్లిపర, తుళ్లూరు, ఈపూరు, నర్సరావుపేట, చిలకలూరుపేట మండలాల పరిసరాల ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రెల కాపర్లు, చెట్ల కింద, నీటి కుంటలు, బహిరంగ ప్రదేశాల్లో ఉండవద్దని తెలిపారు. సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని సూచించారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.